फ्रेंड्स नमस्ते वेलकम टू मई चैनल वीरेश इंदुरी। सो फ्रेंड्स टापिक टापिक फ्रेंड्स वे मन रेसीपी टेस्ट से चाल रोज चयन रेसीपी सारी इकन। सो फ्रेंड्स मैं पैराडाइज नीचे बिर्यानी द वर्ल्ड फेमस बिर्यानी पैराडाइज नीचे मैं केपीएचपी ब्रांच नीचे मैं तपा ఇప్పుడు అది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాం. అయితే మనం పారడైజ్ బిర్యానీ నుంచి అయితే మనకు బిర్యానీ, లెగ్ పీస్, అలాగే కబాబ్ ఏదో పీసెస్ ఇచ్చారు. మన కోంబో ప్యాక్లో ఇచ్చారనమాట విత్ చికెన్ కర్రీ ప్లస్ ఒకటి అదేదో స్వీట్ ఇచ్చారు, దాంతోపాటు కోక్ కూడా ఇచ్చారండి. సరోజీ మరి టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్దాం. సరోజీ చూద్దాం ఎలా ఉందో. వరల్డ్ ఫేమస్ ఇలాగైనా బాగానే ఉంటుంది చూద్దాం. నువ్వు సర్వ్ చేసుకో. చూడడానికి చాలా చాలా బాగుంది రైస్ అయితే. టేస్ట్ కిందనే పెడతాను, టేస్ట్ చెయ్యి ఎలా ఉందో చెప్పు సార్. మనం ఎప్పుడైనా పీస్తోనే స్టార్ట్ చేస్తాం, చాలా స్మూత్గా ఉంది. దాంతో పాటు మనకి చికెన్ కర్రీ ఉంది, ఇది ఏదో గ్రీన్ చట్నీ అది ఇచ్చారు, మనకి రైతా ఇచ్చారు. దీంతోపాటు దీన్ని ఏమంటాము మిర్చికా సాలా కూడా ఇచ్చారు. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఘీ ఫ్లేవర్ అయితే ఇట్లా ఈజీగా తెలిసిపోతుంది కదా, ఘీ మొత్తం ఘీ వేసినట్టు ఈజీగా తెలిసిపోతుంది, గుర్తించవచ్చు. ఇవి కూడా బాగుంది. టిక్కా టిక్కా ఎలా ఉంది, బాగుంది కదా, చాలా బాగుంది. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటంటే, నా హోల్ ఈ డేస్లో నేను ఫస్ట్ టైం పారడైస్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. అదే ఫ్రెండ్స్ నేను అదే చెప్దాం అనుకున్నాను, తను కూడా సేమ్ అదే రిపీట్ చేసింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, మనకు లాక్డౌన్ రావడం వల్ల బయట ఫుడ్ తినడమే చాలా తక్కువ. ఆఫ్టర్ 9 మంత్స్ బయట తిండి తినడం, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం పారడైస్ బిర్యానీ టేస్టింగ్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు ఒకసారి. పారడైస్ బిర్యానీ తింటున్నావు కదా, మామూలుగా ఇంకా వేరే బిర్యానీస్ తిన్నావు కదా, వేరే బిర్యానీస్కి పారడైస్ బిర్యానీకి తేడా ఏముంది చెప్పు. నీ ఎక్స్పీరియన్స్ పంచుకో సార్. సరే కబాబ్ని మనం గ్రీన్ చట్నీతో ఒకసారి టేస్ట్ చేద్దాం. టమరండు ఫ్లేవర్ తెలిసిపోతుంది, రియల్లీ మార్వెలస్, చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా ఇచ్చారు. బిర్యానీతో కోక్
పారడైస్ బిర్యానీ తినాలన్న కోరిక ఈ వీడియోతో తీరిపోయింది. అంటే ఈ వీడియో వలన మనం మీన్స్ నువ్వు పారడైస్ బిర్యానీ తింటున్నా అంటావు. ఎప్పుడో తినేవాళ్ళం, బట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బయట తినడం ఎందుకని ఎంత అయినా ఇంట్లో చేసే బిర్యానీ బయట బిర్యానీ సో డిఫరెంట్ టేస్ట్. మనం ఎంత వాడినప్పటికీ ఏదో ఒకటి తగ్గిపోతుంది. పీసెస్ ఇంత స్మూత్ ఉన్నాయి కదా, ఫసాకైతున్నాయి. కానీ సర్వ్ చేసుకో, నాకు తెలుసు వీళ్ళు ఐ ప్లస్లో మొత్తం గీనే వాడినట్టు మొత్తం. చాలా సార్లు విన్నాను ఫ్రెండ్స్ పారడైజ్ బిర్యానీ పారడైజ్ బిర్యానీ పారడైజ్ బిర్యానీ, బట్ తిందంలే ఇట్స్ గోయింగ్ ఆన్ పెండింగ్. సో ఫైనలీ టుడే ఈరోజు జరిగింది, వీడియో ద్వారా పారడైజ్ బిర్యానీ టేస్ట్ ఫుల్ఫిల్ అయింది ఆమె కోరిక. ఎస్ బిర్యానీతో పాటు కోకుంటే ఆ మజాయే వేరు. ఏమంటారు ఫ్రెండ్స్, నాకు పెట్టవా, నేనే సెలవు చేసుకోవాలా? నా ఫేవరెట్ బిర్యానీ కాబట్టి స్పీడ్గా తినేస్తున్నా. అంతేనా? ఫ్రెండ్స్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఇది చాలేదు అస్సలు కాదు, ఓన్లీ రివ్యూ, టేస్ట్ చూసి చెప్పడం మాత్రమే. ఎలా ఉందో చెప్పడం, నిజానికి ఎలా ఉందో చెప్పడం కూడా కాదు. ఈ వీడియో కారణంగా పారడైజ్ బిర్యానీ టేస్ట్ చేయడమే, అంతే. ఏమంటావు? అంతే కదా. ఇంత తక్కువ రైస్తో ఛాలెంజ్ అయిందని అనుకోవద్దు, అందుకనే ముందే చెప్పేస్తున్నా. ఛాలెంజ్ అంటే మనకు రెండు మూడు బిర్యానీలు కావాలి నా ఒక్కడికి, ఆ విషయం మీకు తెలుసు. ఏమంటావు? అంతేనా? ఈ పీసెస్ ఎక్కడికి వెళ్ళిపోతాయో అంటున్నట్టు తింటున్నారు మా వారు. నోరు ఊరిపోతుంది, మరి నాలుగు ఆగనంటుంది, లాకేద్దాం లాగేస్తాం అంటుంది. ఫైనలీ ఐ గాట్ లెగ్ పీస్. చూపించండి, చాలా బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మర్చిపోకుండా, ప్రతి ఏరియాలో ఒక బ్రాంచ్ అవుతుంది. అమ్మా సాయి వేరు. ఇంతవరకు ఏ బిర్యానీ టేస్ట్ చేయలేదు, అది సెకండ్ పారడైజ్ ఆర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. సో ఫైనలీ ఇన్ని డేస్ తర్వాత పారడైజ్ బిర్యానీ టేస్టింగ్. బా,
బాగుంది బిర్యానీ అంటే. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, హైటెక్ సిటీ, కేపిఎస్బి, సికింద్రాబాద్. చెప్పాను కదా ఫ్రెండ్స్, లెగ్ పీసెస్ పారిపోతాయి అన్నట్టు తింటున్నారు కాబట్టి ఆ విధమైన సౌండ్స్ వస్తున్నాయి. చెప్పాలంటే రేపు నాకు ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్ తెలుగు, దాన్ని పక్కన పెట్టేసి కూడా ప్యారడైజ్ బిర్యానీ అంటే వీడియో కోసం రెడీ అయ్యాను. చూసావా ఎగ్జామా బిర్యానీ అంటే బిర్యానీ బిర్యానీ అంట ఏదో పన్నీకి అలా ఏం లేదు. రైతాతో ట్రై చేస్తున్నాను ఫైనల్గా. చాలా బాగుంది. వాటర్ ప్లస్ వాళ్ళు మొత్తం కూల్ డ్రింక్ తాగేసామా? టూ పీపుల్కి చాలు ఇది, పర్ఫెక్ట్ ఇది. మోరినా మళ్ళీ స్వీట్లో కలుద్దాం. ఇదేంటో తెలుసా? కుర్బానికా మీఠా. ఫస్ట్ టైం మన హైదరాబాదీ స్వీట్. ఎస్ ఫస్ట్ టైం వింటున్నాను. అచ్చా హైదరాబాదీలకే తెలుసు. యమ్మీ యమ్మీ కుర్బానికా మీఠా టేస్ట్ చూడు ఒకసారి ఎలా ఉందో. ఇంతే ఫ్రెండ్స్, నాన్ వెజ్కి సేమ్ సౌండ్, స్వీట్స్కి సేమ్ సౌండ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ స్వీట్స్. ట్రై చేయి ఎలా ఉంటుందో చూడు ఒకసారి. ఇదేంటి తెలుసా? ఇదేంటి? గులాబ్ జామా. వాట్ ఈస్ ఇట్? తిని చూడు తెలుస్తుంది. అగండి ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఎందుకంటే నాకు ప్యారడైజ్ బిర్యానీ తినిపించినందుకు మీకు. సో ఇది నాకు. అదేంటో చెప్పు, తిన్నాక చెప్పు అదేంటో. దేంతో తయారైంది చెప్పు, దేంతో తయారైంది చెప్పిది. ఐ థింక్ ఉసిరికాయ. ఉసిరికాయతో అవుతుంది ఇది. వాట్ ఈస్ ఇట్? మళ్ళీ నాకే తెలియదు. కుర్బానికా మీట అంతవరకే తెలుసు, దేంతో తయారు చేస్తారో తెలియదు. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీకు నచ్చలేదా? నచ్చలేదు. సరే ఎర్ర బస్, మీకేం తెలుసు. చాలా డిఫరెంట్ టేస్ట్ ఫ్రెండ్స్. ఇది దేంతో తయారు అర్థం అవ్వట్లేదు. చెప్పు నువ్వే. చాలా బాగుంది. తను ఏదో అలా చెప్తుంది, ఫస్ట్ టైం తిన్నది కాబట్టి తెలియదు. కానీ దేంతో చేశారు చెప్పు ఫస్ట్. అది నాకు తెలియదు కదా. మన బిర్యానీ ఓకే ఫ్రెండ్స్, ఓకే కాదు. ఇట్స్ స్వీట్ అయితే తనకు నచ్చలేదు అంట ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది. వెరీ గుడ్. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్. దయచేసి మేము ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వీడియోలు మేము చేయాలి అంటే మీ సపోర్ట్ మాకు కావాలి. కనుక మీరు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఓకే, టాటా బాయ్ బాయ్, సీ యూ. సో వీడియోస్ మేము చేసాం ఇంతవరకు. సో మాకు ఒక చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఉంటాయి, జరుగుతాయి కూడా. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో ఎవరికీ
పర్ఫెక్షన్ పర్ఫెక్ట్గా రాదు, ఒక చిన్న మిస్టేక్ అయినా జరుగుతుంది. సో మాకు అట్లాంటివి ఏవైనా జరిగి ఉండొచ్చు, వే ఆఫ్ టాకింగ్లో, తినడంలో, చేయడంలో, చూపించడంలో, అన్నిట్లో. సో మీరు అవన్నీ చూస్తూ అది ఏదైనా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనేది ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, దాని ద్వారా మేము మార్చుకోవచ్చు. అయినా మేము ఇన్ని మిస్టేక్ చేసినా కానీ కూడా చాలా వరకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా సపోర్ట్ చేయండి, మీరు కూడా ఇంకా చేస్తూ ఉంటే మాకు కూడా కొంచెం అరే మేము చేస్తున్న వీడియోలో మిస్టేక్ ఏం లేదు, అందరితో అందరు యూట్యూబర్స్ ఎలా చేస్తున్నారో మేము అలానే చేస్తున్నాం అని మేము ఫీల్ అవుతాం. సో మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ వీరేష్ ఇందూరి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.